डॉक्टर गारु नमस्कारु, ना पेरु रम्य, नाकु इद्दरु पिल्ललु, मा चिन्न बाबु रामचंद्र की ఈ వేసవిలో తరచూ జ్వరం వస్తుంది. జ్వరంతో పాటు దగ్గు, రొంప, ఒళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి. ఇలా తరచూ జ్వరం రావడం వల్ల మా అబ్బాయి ఆహారం సరిగా తీసుకోవడం లేదు. చాలా నీరసంగా, బలహీనంగా తయారవుతున్నాడు. ఈ వేసవి కాలంలో జ్వరం తగ్గడానికి ఏదైనా ఔషధం గాని పథ్యాహారం గాని తయారు చేసి చూపిస్తారు అని కోరుతున్నారు. అలాగే అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఈ జ్వరాలు అవన్నీ వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ వస్తాయని. ఎండాకాలంలో కూడా రకరకాల జ్వరాలు వస్తూ ఉంటాయి. అందులో ఫ్లూ జ్వరం లాంటిది కూడా ఎండాకాలంలో రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఫ్లూ అనేది వైరస్ వల్ల వస్తుంది, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ వైరస్లు మనకి ఎండాకాలంలో కూడా ఉంటూ ఉంటాయి. అందుకని కొంచెము అందులో చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి రోగ నిరోధక శక్తి అది బాగుండకపోవడం వల్ల ఈ ఫ్రీక్వెంట్గా జ్వరాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి జనరల్గా ఆహారం విహారం అన్నీ కొంచెం ఫాలో అవుతూ వాళ్ళ రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసేలాగా చేసుకుంటే ఫ్రీక్వెంట్గా జ్వరాలు రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత తగ్గడానికి కూడా కొన్ని ఔషధాలు అవి వాడుకోవచ్చు, కానీ ముందు జాగ్రత్తలు ఎప్పుడు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఆ విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు. అంటే ఈ ఎండాకాలంలో కూడా జ్వరాలు రావడానికి దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే వైరస్ అది ఉంటూ ఉంటుంది. ఈ వైరస్ గాలిలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కంటుకుని జలుబు దగ్గుతోటి జ్వరంలాగా రావచ్చు, లేదా తినేటువంటి ఆహారంలో కొంచెం కలుషితమైన ఆహారం వచ్చి ఆహారం ద్వారా కొన్ని కొన్ని వ్యాధికారకమైనటువంటి జీవులు శరీరంలో ప్రవేశించి దానివల్ల కూడా జ్వరం రావచ్చు. లేకపోతే నీరు కలుషితమైనట్టయితే కనుక ఆ నీటిలో నుంచి కొంత ఇన్ఫెక్షన్ శరీరంలో ప్రవేశించి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్లు వచ్చి జ్వరం రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా ఏదో ఒక విధంగా వేసవిలో కూడా రకరకాలుగా జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందులోని ఏంటంటే వేసవిలో ఈ పిల్లలు కాస్త ఎండలో తిరుగుతూ ఉండడం, లేకపోతే వాళ్ళు సరిగా ఆహారం అది తీసుకోకపోవడం, నీళ్ళు అవి తాగకపోవడం అలాంటివి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ శరీరంలో కొంత బలహీనత న్యాచురల్గానే ఉండి తొందరగా ఇన్ఫెక్షన్లు జ్వరాలు రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అయితే ఈ జ్వరాలు వచ్చినప్పుడు జ్వరంలో అంటే కొంతమందికి ఇప్పుడు ఒకవేళ ఈ ఫ్లూ వైరస్ వల్ల జ్వరం వచ్చినట్టయితే కనుక అందులో దగ్గు, జలుబు ఉండటం, ఒళ్ళు నొప్పులుగా ఉండటం, హై టెంపరేచర్ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. తలనొప్పి రావడం కానివ్వండి, ఇవి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి లక్షణాలన్నీ. ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో అవే చెప్తున్నారు, దగ్గు జలుబు అవి ఉంటున్నాయి, తర్వాత జ్వరంగా ఉంటుంది బాబుకి అని చెప్పాను, ఏం తినలేకపోతున్నాడు అవన్నీ. సో ఇవి ఫ్లూ టైప్ ఆఫ్ జ్వరం వస్తే కనుక ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా అజీర్ణం ద్వారా అంటే జీర్ణశక్తి మీద ఇంపాక్ట్ వచ్చేటువంటి ఫుడ్ అంటే ఆహారం సరిగా లేకుండా ఉన్న తీసుకున్నారనుకోండి, అంటే మూతలు అవి పెట్టినటువంటి ఆహారాలు, లేకపోతే బయట రోడ్ల మీద అమ్మినటువంటి ఆహార పదార్థాలు ఏవో తీసుకున్నప్పుడు దాని ద్వారా కూడా కొన్ని ఇన్ఫెక్షన్లు లోపలికి వస్తాయి కదా. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వచ్చే జ్వరంలో అజీర్ణం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. విరేచనాలు అవుతూ ఉండడం, ఆకలి లేకపోవడం, లేకపోతే వాంతికి వచ్చినట్టు ఉండడం, ఈ లక్షణాలతో పాటుగా జ్వరం కలిసి ఉంటూ ఉంటుంది. సో అది జీర్ణ మండలంలోకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చేటువంటి లక్షణాలు అన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కలుషితమైన నీటి ద్వారా కూడా ఇలాంటి జ్వరాలు వస్తుంటాయి. టైఫాయిడ్ జ్వరం అవ్వచ్చు, లేకపోతే లివర్ని ఎఫెక్ట్ చేసేటువంటి కామెర్లతో కలిసి వచ్చేటువంటి జ్వరాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాలుగా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏ జ్వరానికైనా శరీరానికి రోగ నిరోధక శక్తి కనుక పెంచుకోగలిగినట్టయితే ఏ జ్వరాన్నైనా సరే రాకుండా మనం ఆపుకోగలుగుతాం. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా తేలికగా ఈ జ్వరాలు అవి వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళకి ముందు నుంచే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎండాకాలంలో అప్పుడు ఏంటంటే నార్మల్గా ఏమవుతుంది ఎండ వేడిగా ఉంది కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ లేకపోతే మన ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ బాగా ఎక్కువ తింటూ ఉంటారు ఇంట్లో, లేకపోతే ఫ్రిడ్జ్లో నుంచి చల్లటి నీళ్ళు తీసుకొని తాగటం అవన్నీ. ఇలాంటి చల్లటి పానీయాలు కానీ చల్లటి పదార్థాలు కానీ తింటున్నప్పుడు ఏమవుతుందంటే శరీరంలోకి ఈ వైరస్ అవి రావడానికి శరీరం రెడీగా ఉంటుందన్నమాట. అంటే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని తొందరగా ఈ జలుబు అవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే చల్లటి పదార్థాలు అవి తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూకి సంబంధించినటువంటి వైరస్ శరీరంలో పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కింద ఇంట్లో తడి అది ఎక్కువ ఉందంటే అక్కడ జారిపోయేందుకు పాచి పట్టినట్టు అట్లా ఎలా అవుతూ ఉంటుందో, అలాగే శరీరంలో కూడా మనం చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ ఫ్లూ వైరస్ మనకి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ వేసవిలో చాలా వేడిగా ఉంది కదా అని చెప్పి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు అలాంటి పదార్థాలు ఇవ్వకుండా ఉండడం మంచిది.
అంతకంటే కూడా ఈ వేసవిలో ఇంటి దగ్గర సహజంగా మనం ఇంట్లో తయారు చేసినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ మామూలుగా న్యాచురల్ గా తయారు చేసి ప్రిజర్వేటివ్స్ అవి పెట్టి కాకుండా సహజంగా తయారు చేసిన ఫ్రూట్ జ్యూసెస్ కుండలో బాగా చల్లబడ్డటువంటి నీరు ఇవి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉండాలి అలాగే తినే ఆహారంలో కూడా పిల్లలకు తేలికగా అరిగేలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా పెడుతూ ఉండాలి మజ్జిగ పెరుగు అవి ఈ సీజన్లో పిల్లలకు బాగా ఎక్కువ పెడుతూ ఉండాలన్నమాట అవన్నీ కూడా శరీరంలో వేడిని తగ్గిస్తే ఏంటంటే వీళ్ళకి చల్లగా ఏవో కూల్ డ్రింక్స్ తాగాలి అలాంటి ఆలోచన తగ్గుతుంది లోపల ఎక్కువ వేడి ఫీలింగ్ లేకపోయినట్టయితే కొబ్బరి నీళ్ళు మనకి చెరుకు రసం ఇలాంటి సహజమైనటువంటి పానీయాలు అవి ఎక్కువ చల్లగా లేకుండా కొంచెం మన బయట ఉండే వేడి కంటే కాస్త చల్లగా ఉండేలాగా ఇస్తూ ఉండాలి ఆ తర్వాత ఎండల్లో వాటిలలో ఎక్కువ ఆడకుండా చూసుకోవడం పిల్లల్ని ముఖ్యంగాను ఎండ వేడికి కూడా జ్వరాలు అవి వచ్చే అవకాశం ఉంది కనుక బయట వేడిగా ఉన్న టైంలో ఆడుకోవడానికి దానికి పంపించకుండా ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ అవి ఆడిస్తూ ఉండడం అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎండ వేడి తగ్గిన తర్వాత మాత్రమే బయట ఆడుకోవడానికి అవకాశం ఇస్తూ ఉండాలి ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు అవి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక జ్వరాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు బాబుకి అలా జ్వరాలు వస్తున్నాయంటే ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్ అన్నీ సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ తీసేసినట్టయితే ఎందుకంటే ఈ సీజన్లో వస్తున్నవంటే ఈ సీజన్ ఒకసారే కాదు మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం ద్వారా దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు తర్వాత జ్వరం వచ్చేసిందంటే ఆల్రెడీ జ్వరం వచ్చి ఉంటే కూడా కొన్ని కొన్ని ఆయుర్వేద ఔషధాలు అవి వాడుకోవచ్చు అలాగే ఏంటంటే జ్వరం ఉన్నప్పుడు పిల్లలకి మళ్ళీ ఆహారం విషయంలో కొంచెం తేలికగా అరిగేటువంటి అంటే పల్చక మజ్జిగ అన్నం బాగా మెత్తగా ఉడికించినటువంటి మజ్జిగ అన్నాన్ని పెడుతూ ఉండడం కానీ లేకపోతే మనకి జావలాగా అంటే పెసరపప్పు బియ్యం కలిపి ఒక జావలాగా తయారు చేసే అటువంటి జావలు అవి ఇవ్వటం కొంచెం మజ్జిగ ఎక్కువ ఇస్తూ ఉండడం కొబ్బరి నీళ్ళు ఇస్తూ ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ తొందరగా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే దాంతో పాటుగా మనం ఒక మంచి ఆయుర్వేద ఔషధం ఒక తయారు చేసి చూపించుదాము ఈ ఔషధం ఏంటంటే జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తగాను వాడుకోవచ్చు జ్వరం వస్తే తగ్గించుకోవడానికి కూడా వాడుకోవచ్చు డాక్టర్ గారు వేసవి కాలంలో తరచుగా వచ్చే జ్వరాలని తగ్గించడానికి ఒక ఔషధం తయారు చేసుకుందామన్నారు కదా ఎలాగో చెప్తారా అలాగేనమ్మా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు మరి ఒక్కసారి మనం వాడే మూలికల పేర్లన్నీ ఒకసారి చెప్పేసేయండి తప్పకుండా వేసవి కాలంలో వచ్చే జ్వరాలని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు సొంఠి నేలవేము త్రిఫల చూర్ణం తిప్పతీగ తుంగముస్తలు ధనియాలు కావలసిన మూలికలు చూసాం కదా ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఇప్పుడు తయారీ విధానం చెప్తారా అలాగేనమ్మా ఒక బౌల్ రెడీగా పెట్టుకున్నారు కదా ఇందులో మనం మొట్టమొదట తీసుకునేటువంటిది నేలవేము దీన్ని భూనింబ అని కూడా అంటారు సంస్కృతంలో చెప్పేటప్పుడు ఈ నేలవేముకి రకరకాల జ్వరాలను తగ్గించేటువంటి గుణం చాలా మంచి గుణం ఉందన్నమాట నేలవేము మూలిక మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు ఆ నేలవేముని మొత్తం ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలన్నమాట ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో కొలతగా తీసి మీరు బౌల్ ఒక బౌల్లో వేసుకోండి మీకు చూపించడానికి మేము కొద్ది కొద్దిగా వేసి చూపిస్తాం ఒక చెంచాడు నేలవేము చూర్ణాన్ని బౌల్లో వేసుకుందాం అమ్మ తర్వాత సొంఠి సొంఠి కూడా జ్వరాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే జ్వరంలో ఉండేటువంటి జీర్ణశక్తి తగ్గిపోవడం అనే సమస్య ఉంటుంది అది తగ్గించడానికి కూడా సొంఠి బాగా ఉపయోగపడుతుంది సొంఠిని ముందుగా నేతిలో కొద్దిగా వేయించి తర్వాత చల్లారాక పొడి చేసుకోండి ఈ పొడిని కూడా 25 గ్రాములు ఇందాక పెట్టుకున్నటువంటి బౌల్లో వేసుకోండి ఇది కూడా సమానంగా వేద్దామమ్మా తర్వాత ధనియాలు ధనియాలు అందరికీ ఇళ్లలో ఉండేటువంటివే కదా ధనియాలని కొంచెం అంటే మూకుట్లో నెయ్యిని ఏం వేయకుండా ఒట్టిగా వేయించుకుని దాని పొడిలా చేసుకోవాలి ఈ పొడిని కూడా 25 గ్రాములు తీసుకోవాలన్నమాట అంటే ధనియాల పొడి కూడా జ్వరం తగ్గించడానికి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కప్పుడు ఇంట్లో ఇంకేమీ ఔషధాలు మూలికలు దొరకకపోతే కేవలం ధనియాల కషాయం కూడా జ్వరం తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు అన్నమాట ఒక చెంచాడు ధనియాల పొడి కూడా వేసుకుందాం తర్వాతది తుంగముస్తలు తుంగముస్తలు కూడా జ్వరాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడేటువంటి మూలిక మంచి వేడినది తగ్గించి చలవ చేస్తుంది తుంగముస్తల చూర్ణం కూడా 25 గ్రాములు వేసుకోండి ఇది కూడా సమానంగా వేద్దామా
తర్వాత తిప్పతీగ తిప్పతీగ కూడా జ్వరాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది తిప్పతీగ తిప్పతీగ కూడా మూలిక మొత్తాన్ని తీగ మొత్తాన్ని మనం ఎండబెట్టేసుకొని చూర్ణంలా చేసుకొని వాడేసుకోవచ్చు తిప్పతీగ చూర్ణం కూడా 25 గ్రాములు వేసుకోండి తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ అంటే మనం త్రిఫలాలు అని చెప్పుకున్నాం కదా ఉసిరికాయ కరకాయ తానికాయ ఈ మూడు కలిపి త్రిఫలాలు అంటాము అందులో ఉసిరిని కూడా ఎండబెట్టేసి పొడిలా చేసుకొని ఇది కూడా 25 గ్రాములు వేసుకోండి కొద్దిగా ఒక చెంచాడు వేద్దాం ఇది కూడా కరకాయలు కూడా దంచి చూర్ణం చేసుకొని కరకాయ పొడిని 25 గ్రాములు వేసుకోండి ఆ తర్వాత తానికాయ ఆఖరిగా మనం వేసే తానికాయ తానికాయని కూడా పొడిలా చేసుకొని తానికాయ చూర్ణం కూడా 25 గ్రాములు వేసుకోవాలి ఇప్పుడు అన్ని చూర్ణాలు వచ్చేసాయి కదా వీటన్నిటిని బాగా ఒకదానితో ఒకటి కలిసిపోయేలాగా కలిపేద్దాం అమ్మా ఇలా కలిపేసిన చూర్ణాల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో ఎప్పుడు చెప్పుకుంటాం కదా మనం గాజు సీసాలో పోసి తడి తగలకుండా ఎయిర్ టైట్ గా ఉంచుకోవాలన్నమాట ఓకే అంటే మన ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మూలికల మిశ్రమం రెడీ అయ్యింది మనకి ఇప్పుడు ఓకే డాక్టర్ గారు మరి దీన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చెప్తారా అలాగేనమ్మా అది చెప్పుకునే లోపు మన స్టవ్ వెలిగించి ఒకసారి బాండి పెట్టుకుందాం ఇంకంటే ఔషధం తయారు చేసుకోవాలి మనం మిగతాది ఎప్పటికప్పుడు తాగేటప్పుడు ఓకే ఒక కషాయం కాచుకోవాలి దీని మీద ఒక బాండి పెట్టుకుందాం ఒక గ్లాస్ నీరు ఇలా ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో మనం ఒక చెంచాడు చూర్ణం వేసి కషాయంలా కాచుకోవాలి కొంచెం నీళ్లు మరిగించుకుందామా ఓకే నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక చెంచాడు చూర్ణం వేద్దామా చూర్ణం వేసేసి సన్నటి మంట మీద సగం మిగిలే వరకు మనం మరిగించుకోవాలి దాన్ని సగం నీరు ఎగిరిపోయింది కదమ్మా ఇప్పుడు ఈ కషాయాన్ని వడకట్టుకుని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి జ్వరాన్ని తగ్గించే ఔషధం పూర్తిగా రెడీ అయినట్లు లెక్క మనకి అయితే దీన్ని ఎప్పటికప్పుడు ఈ విధంగా కాచుకొని తీసుకోవాలంట అవునమ్మా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కాచుకోవాలి గోరువెచ్చగా ఉండగా వేసేసుకోవాలి తీసేసుకోవాలన్నమాట సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో అంటే ఈ వేసవిలో జ్వరాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు అయితే కనుక 15 లేదా 20 మిల్లీలీటర్లు చాలు పెద్దవాళ్ళు అయితే కనుక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో గోరువెచ్చగా ఈ కషాయాన్ని ఉదయము మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల తీసుకున్నట్టయితే ఈ వేసవిలో వచ్చేటువంటి జ్వరాలను తగ్గించుకోవడానికి కషాయం చక్కగా ఉపయోగపడుతుంది అంటే ప్రివెంటివ్గా కూడా దీన్ని వాడుకోవచ్చు ఒకవేళ అందరికీ జ్వరాలు ఉన్నాయి చుట్టుపక్కల అంటే ఈ ఔషధాన్నే తక్కువ డోస్లో అంటే ఒక 20 మిల్లీ పెద్దవాళ్ళైనా కూడా 20 మిల్లీలీటర్ల పరిమాణంలో రెండు పూట్లు వేసుకున్నారు అనుకోండి చుట్టుపక్కల ఉన్న జ్వరాలు అంటుకోకుండా ఉండడానికి కూడా ప్రివెంటివ్గా వాడుకోవచ్చింది ఓకే డాక్టర్ గారు వేసవిలో తరచుగా వచ్చే జ్వరాల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు తయారీ విధానం మరొకసారి చూద్దాం కావలసిన మూలికలు సొంఠి నేలవేము త్రిఫల చూర్ణం తిప్పతీగ తుంగముస్తలు ధనియాలు కావలసిన మూలికలు చూసాం కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నేలవేము చూర్ణం 25 గ్రాములు నేతిలో వేయించిన సొంఠి చూర్ణం 25 గ్రాములు వేయించిన ధనియాల చూర్ణం 25 గ్రాములు తుంగముస్తల చూర్ణం 25 గ్రాములు తిప్పతీగ చూర్ణం 25 గ్రాములు ఎండబెట్టి పొడి చేసిన ఉసిరికాయ చూర్ణం 25 గ్రాములు కరక్కాయ చూర్ణం 25 గ్రాములు తానికాయ చూర్ణం 25 గ్రాములు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని తడి తగలకుండా గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి వేసవి కాలంలో జ్వరంతో బాధపడుతున్న వారు ఒక గ్లాసు నీటిని మరిగించుకుని అందులో ఒక చెంచాడు చూర్ణాల మిశ్రమాన్ని వేసి సన్నటి మంటపై నీరు ఇగిరి సగం కషాయం మిగిలేలా కాచుకుని వడకట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి సుమారు 30 మిల్లీలీటర్ల పరిమాణంలో గోరువెచ్చగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకున్నట్లయితే
వేసవి కాలంలో వచ్చే జ్వరాల్ని తగ్గించుకోవచ్చు।